విద్యారంగ సమస్యల పరిష్కారానికై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల బంద్ విజయవంతం జరిగిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి విజేంద్ర, పీడీఎస్యు జిల్లా ఉపాధ్యాయులు బి మహేంద్రబాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి రంగప్ప, డిఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యాయులు సురేంద్రబాబు తెలిపారు. మంగళవారం స్థానిక పట్టణంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వివిధ పాఠశాలలు బంద్ చేసి జూనియర్ కళాశాల నుండి సోమప్ప సర్కిల్ వరకు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానంను దేశంలో ఎక్కడ అమలు చేయకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనపైన ఉన్న కేసులను కాపాడుకోవటం కోసం, నరేంద్ర మోడీ మెప్పు కోసం ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టి నూతన జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రం అమలు చేసే పద్ధతిలో 17, 85, 84 జీవోలను తీసుకొస్తూ 3, 4, 5 తరగతులను హైస్కూల్లో విలీనం చేస్తున్నట్లు నిర్ణయం దుర్మార్గమన్నారు. ఈ బంద్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, దాదాపు ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై నెలన్నర కావస్తున్న కూడా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయకపోవడం చాలా దుర్మార్గం. అదేవిధంగా విద్యా కానుకట్లు కూడా విద్యార్థులకు కూడా అందజేయకుండా చాలా ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అదేవిధంగా ఈరోజు జీవో నెంబర్ 85, 84, 135 తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలను విలీన ప్రక్రియతో పేద బడుగు బలిన విద్యార్థులందరూ కూడా విద్యను దూరం చేసే విధంగా ఈ జీవోలు ఉన్నాయి. కానీ ఈ జీవోను తక్షణమే రద్దు చేయాలని మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తీసుకొచ్చి విద్యార్థులందరూ విద్యను దూరం చేసే విధంగా ఈ జాతీయ విద్యా విధానం ఉంది కాబట్టి తక్షణమే వీటిపై ఈ జాతీయ విద్యను రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు మహేంద్రబాబు, పీడిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ పిలిపించడం జరిగింది. వామపక్ష విద్యాసంఘాలు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఎమ్మిగనూరు పట్టణంలో అన్ని విద్యాసంస్థలు బంద్ చేయడం జరిగింది. ఇవాళ ఈ బంద్ సంబంధించిన హాస్టళ్లలో సంక్షేమ హాస్టళ్ళకు సంబంధించి మెస్ ఛార్జీలు అనుకూలంగా పెంచాలని, అనుకూల ధరలలో లేనట్ట ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో హాస్టల్ విద్యార్థులకు సొంత భవనాలు ఏర్పాటు చేయలేక, అలాగే హాస్టల్లో ఖాళీగా ఉన్న వంట బస్సులతో పాటు వార్డెన్లు పోస్టులను భర్తీ చేయాలని, అలాగే జాతీయ నూతన విద్యార్థి రద్దు చేయాలని, డిఎస్సి పోస్టులు కూడా భర్తీ చేయాలని ఇవాళ పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర కార్యాలయాన్ని సీఎం కార్యాలయంలో ముట్టడించడానికి వామపక్ష విద్యాసంఘాలుగా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, నా పేరు విజేంద్ర, ఏసీ జిల్లా సాయకారు.